బయట చేస్తే తప్పు అమ్మా, అంటే వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు నేను ఒప్పుకుంటా సినిమా తీయటం మాటలు కాదు, ప్రతి డైరెక్టర్ ప్రతి క్షణం ఆలోచించాడు ఆ సీన్ వల్ల కమలాసన్ అందరు కొట్టడానికి వస్తారు. ఫస్ట్ నాకు చెప్పే ఛాన్స్ ఇస్తా, నువ్వే మాట్లాడు చెప్పు. మనిషి మెంటాలిటీ, ఇప్పుడు సిద్ధార్థ్ ఏం చేస్తాడు, నేను చెప్పింది తిన్నావా చెప్పు. కానీ తన దగ్గరికి వాళ్ళ ఇంట్లో జరిగి వాళ్ళ నాన్న పట్టిస్తాడు కరప్షన్ కేసులో. కానీ అప్పుడు ఒకసారికి మారిపోతాడు, అయ్యో మా నాన్న పట్టిన వల్ల మా అమ్మ చనిపోయిందని లోకం మెంటాలిటీ చూపించాడు. లోకం మెంటాలిటీ శంకర్ తీసినాడంటే ఎవరు నమ్మరు. ఫస్ట్ సినిమానే కాదు, మ్యూజిక్ లేదు, ఏమీ లేదు. ప్లస్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అంటే గ్రాఫిక్స్, మేకప్, అండర్ ఫ్లాప్. అంటే ఒక నా యూత్ సిద్ధార్థ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉండి ఒక యానిమేటెడ్, అంటే ప్రజలలో జరుగుతున్న అన్యాయాలని, ఇప్పుడు నేరాలు ఘోరాలని ఎలా ఉండేదో అలాగా తీసి జనాలకు అనేది ఇంప్లేస్ చేస్తుంటారన్నమాట. ఇట్లా ఉంది ఇంకా కథ అనేది, అలాంటిదే ఈ వ్యవస్థను మార్చాలంటే ఎవరు రావాలా అనేది అప్పుడు, అంటే అప్పుడు ఇండియా ఇంతమంది ఉండేవాడు రావాలన్నప్పుడు వస్తే మనం ఏమంటామంటే ప్రతి ఒక్కరు ఓటాకు అంటాం. ఓటాకు కాదు, ఓటా ఎవరైనా సరే ఫస్ట్ మనం మారాలా. ప్రశ్నించే వ్యక్తిత్వం ఉంటే ఎప్పుడైనా సరే, రాజకీయ నాయకుడిని కాదు ఫస్ట్ మనల్ని ప్రశ్నించుకోవాలి ఫస్ట్, అప్పుడైతేనే బాగా అవుతుందని నేనైతే అనుకుంటున్నాను.